వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సహజ మరి నిన్నటి బిగ్ బాస్ ఎపిసోడ్ నెంబర్ థర్టీలో ఏం జరిగిందన్నది మనం ఇప్పుడు మాట్లాడుకుందాం సో నిన్నేం జరిగింది అన్నది మీరు చూశారు నేను చూశాను సో నామినేషన్ ప్రక్రియ జరిగింది సో నామినేషన్ ప్రక్రియలో ఎవరెవరు ఎవరిని నామినేట్ చేశారో అట్లాగే వాళ్ళు చెప్పిన రీజన్స్ ఎంతవరకు కరెక్ట్ అన్నది మనం ఇప్పుడు మాట్లాడుకుందాం అలాగే ఈరోజు ఎపిసోడ్లో నేను కొన్ని ఫ్యాక్ట్స్ చెప్పాలనుకుంటున్నా అది ఎండింగ్లో చెప్తా సో ఎనివేజ్ మనం ఈరోజు ఎపిసోడ్ స్టార్ట్ చేసేసుకుందాం ఈ నామినేషన్ ప్రక్రియ అనేది అఖిల్ తోని స్టార్ట్ అయింది అనమాట సో అఖిల్ డైరెక్ట్ గా వెళ్ళి అభిజిత్ ని నామినేట్ చేసిండు అది మనందరికీ తెలిసిందే కదా లాస్ట్ వీక్ నుండి అంటే లాస్ట్ వీక్ అనే కాదు స్టార్టింగ్ నుండి వీళ్ళిద్దరికీ పడదు సో డైరెక్ట్ గా ఈసారి అసలు మనం ఏం అవసరం లేదు వెళ్ళి అభిజిత్ ని నామినేట్ చేసిండు నామినేట్ చేసి ఏం చేసిండు అంటే సో లాస్ట్ వీక్ నుండి వీళ్ళకి ఒక గొడవ జరుగుతుంది కదా నువ్వు తక్కువ చదువుకున్నావు నేను ఎక్కువ చదువుకున్నా అని అభిజిత్ అఖిల్ అన్నాడని సో ఆ పాయింట్ మీద ఆ రీజన్ మీద నేను నిన్ను నామినేట్ చేస్తున్నాను ఆ పద్ధతి నువ్వు మాట్లాడే పద్ధతి నాకు నచ్చలేదు అని అఖిల్ అభిజిత్ అన్నాడు అనమాట సో అభిజిత్ ఏమని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిండంటే సో నేను నిన్ను ఒక క్యాలిక్యులేషన్ దగ్గర నువ్వు ఏం చదువుకున్నావు అని క్యాజువల్ గా అడిగినాను సో దానికి నువ్వు ఎంపీసీ అన్నావు సో నేనేమన్నానంటే నేను గ్రాడ్యుయేషన్ చేశాను నాకు కూడా కొంచెం అంటే క్యాల్కులేషన్ లో నాకు కూడా కొంచెం ఐడియా ఉంది సో ఇది కాదు ఇది బ్రో అని నేను సింపుల్గా మామూలుగా క్యాజువల్గా అడిగినాను దానికి నువ్వు తప్పుగా తీసుకుంటే నేను ఏం చేయలేను అని అభిజిత్ అక్కడతో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసిండు అయినా కానీ అఖిల్ వింటాడా వినడు వినడు ఆయన ఆయన ఇష్టం ఆయనది ఆయనకు అభిజిత్ అంటే నచ్చదు కాబట్టి నామినేట్ చేసిండు అట్లాగే మన అమ్మ రాజశేఖర్ ని కూడా నామినేట్ చేసిండు అనమాట అఖిల్ సో అక్కడ అమ్మ రాజశేఖర్ ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు సో నెక్స్ట్ అఖిల్ తర్వాత మన అరియానా వచ్చేసి మన అఖిల్ ని నామినేట్ చేసింది సో ఆ అరియానా మన అఖిల్ ని ఇంకా అమ్మ రాజశేఖర్ ని నామినేట్ చేసినప్పుడు అఖిల్ కొంచెం ఘామ్ గానే ఉన్నాడు అదేంటో తర్వాత అమ్మ రాజశేఖర్ కొంచెం రియాక్ట్ అయ్యాడు అంటే తన రీజన్స్ తనకు ఉంటాయి తను నామినేట్ చేసి నామినేట్ చేసినందుకు తన రీజన్స్ తనకు ఉంటాయి నాకు ఎందుకు ఏమనిపిస్తుంది అంటే ఈ హర్యానాకి ఆ ఇంట్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కొంచెం రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడుతున్నారని అనిపిస్తుంది అమ్మ రాజశేఖర్ కూడా నిన్న అదే పని అనమాట సో నామినేట్ చేసినప్పుడు తన రీజన్స్ తనకు ఉంటాయి ఈయనో ఏ సరే అని అనడం ఏంటి నాకు అర్థం కాలేదు సో ఎనీవేస్ సో అమ్మ రాజశేఖర్ గారు కొంచెం చీప్ గా చూసినట్టు హర్యానాని అట్లా రియాక్ట్ అవ్వే అయ్యేసరికి నాకు అసలు నచ్చలేదు సో నెక్స్ట్ వచ్చేసి మన అవినాష్ అనమాట అవినాష్ ఎవరిని నామినేట్ చేసిందంటే మోనల్ని ఇంకా అఖిల్ ని నామినేట్ చేసిండు ఈయన చెప్పిన రీజన్స్ నాకు మంచిగా కరెక్ట్ గా అనిపించినాయి అనమాట ఎందుకంటే మోనల్ అవినాష్ వేసే జోక్స్ జోక్స్ వేసినప్పుడు నవ్వుతుంది మళ్ళీ పక్కకి వెళ్ళి నేను ఫస్ట్ టైం చెప్పినప్పుడు వద్దు వద్దు అని చెప్పినప్పుడు వినాలి సెకండ్ టైం కూడా నువ్వు మళ్ళీ అదే జోక్ చెప్తున్నావు అని పక్కకి వెళ్ళి చెప్తుంది మళ్ళీ ఆయన ముందేమో జోక్ వేసినప్పుడు నవ్వుతుంది సో ఇది ఎంత వరకు కరెక్ట్ అనేది మీరే చెప్పాలి సో అవినాష్ ఇంకో కంటెస్టెంట్ ఎవరిని నామినేట్ చేశాడంటే మన అఖిల్ ని నామినేట్ చేశాడు అఖిల్ ఎందుకు నామినేట్ చేసిందంటే మొన్న జరిగిన లగ్జరీ బడ్జెట్ లో బిగ్ బాస్ ఏం చెప్పాడంటే సిక్స్టీన్ కంటెస్టెంట్ అంటే అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ ఫుడ్ వచ్చేలాగా నువ్వు తీసుకో ఎందుకంటే ఒకరికి వచ్చిన ఐటమ్ ఇంకొకరు వాడకూడదు అని చెప్పిన తర్వాత కూడా క్లియర్ గా సో అఖిల్ ఏమంటున్నాడంటే నేను అలా వినలేదు అలా బిగ్ బాస్ చెప్పలేదు ఒకరు ఒకరికి సెలెక్ట్ చేసిన ఐటమ్ ఇంకొకరు తినకూడదు అని నేను వినలేదు నాకు చెప్పలేదు అట్లా అని కొంచెం ఆర్గ్యూ చేశాడు అఖిల్ మాట్లాడుతుంది రాంగే అక్కడ సెన్సిలేస్ గా మాట్లాడుతున్నాడు అఖిల్ ఆయన అవినాష్ మెల్లిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసిండు సో సో అవినాష్ మన మోనల్ని ఇంకా అఖిల్ ని నామినేట్ చేసిండు అనమాట సో మన మోనల్ వచ్చేసి హారికని ఇంకా అవినాష్ ని నామినేట్ చేసింది అనమాట సో ఈ మోనల్ నిజంగా మాట్లాడుకుంటే అఖిల్ తో ఒకలాగుంటది నిజంగా అభిజిత్ లాగుంటది అందరు అనుకుంటున్నట్టే నాకు ఇది కరెక్టే అనిపించింది ఎందుకంటే మోనల్ కొంచెము ప్రతిదానికి సింపతి ఎక్స్పెక్ట్ చేస్తుంది అంటే ఏడుస్తూ సింపతి ఎక్స్పెక్ట్ చేస్తుంది అట్లనే ఒకరి నుండి ఒకరికి అంటే అఖిల్ ఈ అభిజిత్ మధ్య కొంచెం డిఫరెంట్ గా బిహేవ్ చేస్తుంది ఆయన దగ్గరేమో ఏమో నువ్వు ఇష్టం అని చెప్తది ఈయన దగ్గరేమో ఏమో నువ్వు ఇష్టం అని చెప్తుంది మళ్ళీ అందరూ ఇది ఓపెన్ గా చెప్పేసరికి ఆమె ఏడవడం స్టార్ట్ చేస్తుంది నా గురించి మాట్లాడకండి అని ఆమె చేసేటివి చేస్తుంది మళ్ళీ ఏమో అనొద్దు అని ఏడుస్తుంది సరే ఎనీవేస్ ఆమె నామినేట్ చేసిన కంటెస్టెంట్ ఎవరంటే అవినాష్ ఇంకా హారికా నామినేట్ చేసింది అనమాట హారికాన్ ఎందుకు నామినేట్ చేసింది మీరు చూసారు కదా నేను కూడా చూసా కానీ అది ఎంతవరకు కరెక్ట్ అన్నది మనం మాట్లాడుకుందాం హారిక ఒక టాస్క్ లో హారిక దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు అభిజిత్ వచ్చి ఇన్వాల్వ్ అయ్యాడంట సో ఆ ఒక్క టాస్క్ లోనే కాదు అన్నిట్లో హారిక దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు తను మాట్లాడకుండా అభిజిత్ మాట్లాడుతున్నాడు సో ఆ రీజన్ తో నిన్ను నామినేట్ చేస్తున్నాను అని చెప్పింది సో అవినాష్ ని ఎందుకు నామినేట్ చేసిందంటే ఆయన వేసే కామెడీ ఈమెకు నచ్చట్లేదంట సో ఈమె ఫస్ట్ టైం చెప్పినప్పుడు ఆయన వినకుండా సెకండ్ టైం కూడా మళ్ళీ కామెడీ చేస్తున్నాడు అని నామినేట్ చేసింది అనమాట సో అవి నాకు దానికి ఏం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిందంటే సో నేను చేసే కామెడీ హెల్తీగానే ఉంటది నేను బాడీ షేమింగ్ ఏం చేయలేదు నేను ఏం అమ్మ అమ్మాయిల గురించి నేను ఏం అసభ్యంగా జోక్స్ చేయలేదు సో నేను చేస్తున్నప్పుడు నవ్వుతున్న దానివి నేను మళ్ళీ చేస్తున్నప్పుడు నవ్వుతున్న దానివి మళ్ళీ పక్కకి వెళ్ళి ఎందుకు నాకు ఆ జోక్ నచ్చట్లేదు అని ఏడుస్తున్నావో నాకు అర్థం కావట్లేదు నువ్వు నన్ను ఇట్లా నామినేట్ చేసి నాకు వచ్చి చెప్పకుండా నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు వచ్చి చెప్పకుండా పక్కకెళ్ళి ఏడిస్తే నా క్యారెక్టర్ ఎట్లా పోట్రీ అవుతుంది కి అని ఆయన ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నాడు అనమాట సో నాకేం అనిపించింది అంటే దీనికి కరెక్టే అనిపించింది అవినాష్ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ కరెక్టే ఎందుకంటే ఆయన వేసే జోకులు ఆయన ముందు పక్కకి పక్కకెళ్ళి ఏడుస్తుంది అదేం కరెక్ట్ అసలు మోనల్ చేసింది మోనల్ నామినేట్ ఆయన చేసింది అసలు హండ్రెడ్ పర్సెంట్ తప్పనే చెప్పుకోవాలి సో నెక్స్ట్ మన ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అభిజిత్ అనమాట సో అభిజిత్ ఎవరిని నామినేట్ చేశాడంటే ఆబ్వియస్లీ మన అఖిల్ ని అట్లాగే సోహెల్ ని నామినేట్ చేసిండు అనమాట అఖిల్ ఎందుకు నామినేట్ చేసిండంటే మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా అఖిల్ ఎందుకు అఖిల్ అభిజిత్ ని నామినేట్ చేశాడని సో అలాగే ఇప్పుడు అభిజిత్ అఖిల్ని నామినేట్ చేసిండ వీళ్ళిద్దరికీ ఎట్లాగో పడదు సో అప్పుడు అఖిల్ స్టార్టింగ్లో అఖిల్ చెప్పిన రీజన్కి ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నాడు సో అఖిల్ అక్కడ ఎంత సెన్స్లెస్గా మాట్లాడి అంటే ఆయన అసలు ఎందుకు అంత హైపర్ అవుతాడు వేరే వాళ్ళు చెప్పింది ఎందుకు వినడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన చెప్పిందే కరెక్ట్ అనుకుంటాడు మళ్ళీ దానికి ఆర్గ్యుమెంట్ ఒకటి ఆయన అఖిల్ సో అభిజిత్ నిన్న మాట్లాడింది అంటే ఆయన కొంచెం మెల్లిగా కంట్రోల్ గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నాడు ఆయన కూడా అఖిల్ వినకపోయేసరికి అప్పుడు అభిజిత్ రేజ్ అయ్యాడనమాట అభిజిత్ రేజ్ అయినప్పుడు సోహెల్ మధ్యలోకి వచ్చాడు ఎందుకంటే అభిజిత్ సోహెల్ ని నామినేట్ చేశాడు నామినేట్ చేసినప్పుడు సోహెల్ ఏం రియాక్ట్ అవ్వలేదు సో అప్పుడు అభిజిత్ ఏమన్నాడంటే నేను నిన్ను నామినేట్ చేస్తున్నప్పుడు నువ్వేం అరవకు కొంచెం నాకు భయం వేస్తుంది నిన్ను చూస్తుంటే నువ్వు అరవడం స్టార్ట్ చేస్తావేమో అని అనేసరికి సోహెల్ నవ్విండ్ అనమాట అక్కడ వరకు బానే ఉంది సో ఈ మధ్యలో అభిజిత్ సోహెల్ని నామినేట్ చేసినప్పుడు ఈయన మధ్యలో వచ్చాడు మన అఖిల్ మధ్యలో వచ్చినప్పుడు ఇక్కడ వీళ్ళు వాయిస్ రేస్ చేస్తూ ఉంటే సో సోహెల్ మధ్యలో వచ్చి వాయిస్ రేస్ రేస్ చేయాల్సి వచ్చిందనమాట సో అప్పటి వరకు ఆయన కూల్ గానే ఉన్నాడు ఆ తర్వాత టెంపర్ లేచిందనమాట కి సో ఇక్కడ వీళ్ళ ముగ్గురు డిస్కస్ చేస్తున్నప్పుడు సో అఖిల్ ఆయనకేం దొరకవు అనమాట ఆయన మాట్లాడేదే సెన్స్లెస్ అది అందరికీ తెలుసు సో ఆయనకి ఏం రీజన్ దొరకకపోయేసరికి మన మోనల్ని మిడిల్ లోకి అనమాట సో అది ఎంతవరకు కరెక్ట్ నువ్వు మోనల్ని ఐ లైక్ యూ అనడము నువ్వు రాత్రుల అమ్మాయిల గురించి మాట్లాడడం నాకు తెలియదా ఏంది అని అఖిల్ అభిజిత్ని అన్నాడు అనమాట సో అభిజిత్ అన్నాడు నేను ఎవరి గురించి అయినా బ్రో అసలు నీకెందుకు నువ్వెందుకు వాళ్ళని రీజన్ గా చెప్పుకుంటున్నావు నా దగ్గర వాళ్ళ గురించి రీజన్గా నా దగ్గర ఎందుకు చెప్పుకుంటున్నావు అని అభిజిత్ అనడంతో సో వీళ్ళిద్దరూ మోనల్ పేరు తీసుకొని వీళ్ళిద్దరూ డిస్కస్ అంటే ఆర్గ్యుమెంట్ చేసుకొని కొట్టుకుంటున్నప్పుడు సో మోనల్ మధ్యలో వచ్చి అసలు నా గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అని ఆమె ఏడ్చేసింది అనమాట సో అది కరెక్టే వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు అసలు అభిజిత్ కూడా ఏం తప్పులేదు అఖిల్ ఎందుకు తేవాలి మోనల్ని అసలు అఖిల్ అసలు ఆయన గురించి మాట్లాడడం నాకు అసలు ఇంట్రెస్టింగ్ గా ఉండదు ఆయన అసలు ఆయన మాట్లాడే దాంట్లో అర్థమే ఉండదు సో ఎనీవేస్ మోనల్ లేడ్చింది సో అఖిల్ అఖిల్ నిన్నటి ఎపిసోడ్ లో అసలు ఆయనకు వా నామినేట్ చేసి ఇచ్చిన రీజన్స్ కరెక్టే అనిపించింది ఎవరైతే ఆయన నామినేట్ చేశారో ఆయనకి ఇచ్చిన రీజన్స్ కరెక్టే కానీ దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన విధానము నాకు చాలా తప్పు అఖిల్ అఖిల్ది సో ని అందరూ నామినేట్ చేసినప్పుడు కొంచెం కంట్రోల్ గా ఉన్నాడు నిన్న కానీ దివి దివి ఒక మాట అనిందనమాట నేను నేను సోహెల్ అన్నాడు సో సోహెల్ అమ్మ రాజశేఖర్ మీద అరిశాడు నా మాస్టర్ కాబట్టి నేను వెళ్ళి సారీ చెప్పాను సుజాత మీద కూడా అరిసాను నేను వెళ్ళి సారీ చెప్పాను అట్లాగే మన దివి మీద కూడా అరిశాను దివికి దివి తప్పు చేసింది కాబట్టి అరిశాను తనకి వెళ్ళి సారీ చెప్పలేదు ఏ దివి నీకు సారీ చెప్పానా అని దివిని అడిగేసరికి నువ్వు సారీ చెప్పకపోతే పెద్ద గ్రేట్ అనుకుంటున్నావా అని అనేసరికి సోహెల్ కి టెంపల్ లేచిందనమాట సో అప్పుడు సోహెల్ అరవడంలో తప్పు లేదు ఎందుకంటే దివి కూడా కొంచెము అన్నెసెసరీ యాటిట్యూడ్ చూపిస్తా అని నాకు అనిపిస్తుంది సో ఇదంతా నామినేషన్ ప్రక్రియ అయిపోయింది సో అయిపోయిన తర్వాత నేను ఏం చెప్పాలనుకున్నా సో స్టార్టింగ్ లో కొన్ని ఫ్యాక్స్ చెప్తాను అన్నాను కదా అవి ఇప్పుడు మనం మాట్లాడేసుకుందాం ఆ ఫ్యాక్స్ నాకు అనిపించినవి కాదనమాట సో పబ్లిక్ ఏమనుకుంటున్నారు అంటే మీరు మీరు ఏమనుకుంటున్నారో నేను చెప్పాలనుకుంటున్నా సో ఈ బిగ్ బాస్ హౌస్ లో అటెన్షన్ సీకర్స్ ఉన్నారండి ఆ ఎటెన్షన్ సీకర్స్ ఏం చేస్తారంటే అందరూ నవ్వుతున్నప్పుడు వాళ్ళ మొహము నేను హట్ అయ్యాను బొంగమూతి పెట్టాను అన్నట్టు పెట్టి వాళ్ళు ఏం చేస్తారంటే అందరు అటెన్షన్ ని సీక్ చేస్తారు అనమాట సో ఆ తర్వాత అట్లాగే కెమెరాల ముందుకెళ్ళి వాళ్ళు వాళ్ళు మాట్లాడుకోవడం నవ్వడం అనవసరమైన నవ్వు అది చాలా పబ్లిక్కి చాలా ఇరిటేటింగ్ గా ఉంది ఆ తర్వాత మన ఇప్పుడు మీకు ఐడియా వచ్చి వచ్చింటది కదా నేను ఇవన్నీ ఎవరి గురించి చెప్తున్నానో సో ఆ తర్వాత క్లియర్ గా చెప్తున్నాను ఇది పబ్లిక్ ఒపీనియన్ లో సుజాత నాగార్జున గారిని బిట్టు అనడం ఎంత వరకు అంటే ఎంత మందికి నచ్చలేదు చెప్పండి సో నాకైతే నచ్చలేదు ఆమె ఆయనని ఊరికే బిట్టు బిట్టు అనడము మనకే కాదు పబ్లిక్ కే కాదు నాగార్జున గారికి కూడా నచ్చలేదు అది అందరికి మన తెలిసిపోతుంది ఆయన ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటే ఆమె పిలిచినప్పుడు సో ఎనీవేస్ ఒక ఫ్యాక్ట్ అనమాట సో ఇంకా గంగవ్వ గంగవ విషయానికి వస్తే గంగవ్వ అబ్బా గంగవ్వ నిల్చింది సార్ ఏ నిల్చింది గంగవ్వ నవ్వింది సార్ గంగవ్వ తుమ్మింది సార్ ఎందుకు ఇవన్నీ అసలు గంగవ్వ గంగవ్వ అంటే అసలు బిగ్ బాస్ ఏమనుకున్నాడో గంగవ్వని తీసుకొచ్చి ఇంట్లో మన పబ్లిక్ అందరి నుండి అటెన్షన్ కావాలని పెట్టిండనమాట పెట్టింది అనుకుంటా సో మీరు దానికి ఇంకా ఓవర్ చేయడము అసలు ఎంతవరకు కరెక్ట్ సో హౌస్ లో ఉన్న వాళ్ళందరూ ఈక్వల్ గా ఆడాలి సో నెక్స్ట్ వచ్చేసి మన గంగవ్వ మన స్పెషల్ కంటెస్టెంట్ గంగవ్వ గంగవ్వ ఫ్యాన్స్ గురించి మనం చెప్పనవసరం లేదు ఆమెకి ఎందుకు ఫ్యాన్స్ అయ్యారంటే సో ఆమె ఆ ఏజ్ లో బిగ్ బాస్కి వచ్చి అందరితో కలవడము అందరితో కామెడీ చేయడము అంతవరకు బానే ఉంది కానీ బిగ్ బాస్ అన్నాక గేమ్ కదండి గేమ్ ఆడాలి సో మొన్న జరిగిన కాయిన్ టాస్క్ లో నాగార్జున గారు స్టేజ్ మీద చెప్పినట్టే తను ఏం ఆడలేదు అక్కడ సో ఇట్లాంటి ఫిజికల్ టాస్క్ ఉన్నప్పుడు తను కొంచెం వీక్ గా ఉంటది వీక్ గా ఉంటది అంటే ఉండాలి అంతే తను ఆడలేదు సో దానికి మనం కొంచెం ప్రాక్టికల్ గా ఆలోచిస్తే గంగవ్వ ఏదైనా చేస్తే మనం అంత రియాక్ట్ అవ్వడం ఎంతవరకు కరెక్ట్ అంటే గంగవ్వ నించుంది అంటే అబ్బా గంగవ్వ నిల్చింది సార్ గంగవ్వ దగ్గింది సార్ గంగవ్వ తుమ్మింది సార్ అసలు ఆమె గురించి అంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు ఆ తను చేసే కామెడీ అంటే ఒకరు తినకపోయినా ఒకరు ఏడ్చినా కూడా ఓదార్చడానికి మాత్రం ఒకరితో అంటే తను ఎంటర్టైన్మెంట్ గా బాగానే ఉంటుంది కానీ బిగ్ బాస్ హౌస్లో అలా అని ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది కదా అని తను స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని మనం చెప్పలేము సో తనకి సపోర్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అన్నది మీరే ఆలోచించండి సో అట్లాగే నిన్న నామినేషన్స్ ప్రక్రియలో ఎవరు ఏ రీజన్స్ ఇచ్చింది ఎంతవరకు కరెక్ట్ అన్నది రూపంలో తెలపండి అట్లాగే నేను చెప్పిన ఫ్యాక్ట్స్ ఎంతవరకు కరెక్ట్ అంటే సుజాత గురించి కానీ గంగవ్వ గురించి కానీ నాగార్జునని బిట్టు అనడం కానీ ఎంతవరకు నచ్చలేదు అంటే ఎంతవరకు కరెక్ట్ అన్నది కమెంట్స్ రూపంలో తెలపండి అలాగే సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి మీ ఒపీనియన్ని కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి